రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కురుమకులస్తులు దొడ్డి కొమరయ్య 92వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం దొడ్డి కొమరయ్య పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, గుంటి శంకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీల అధ్యక్షులు కూస రవీందర్తో పాటు కురుమ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. మరి సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, మన కుల పెద్దలు కానీ అందరు కలిసి బాధ్యతగా తీసుకొని మన కుల ఆచార పద్ధతి ప్రకారంగా ఆనాడు ఎంతో త్యాగం చేసి, ఆయన పానత్యాగం చేసి మరి చెత్తు కార్యక్రమం కానీ, భూమి పన్ను కానీ, జుట్టు పన్ను కానీ కూడగొట్టినటువంటి ఘనత ఆ రోజు పండలెత్తినటువంటి కచ్చికాడ చేసినటువంటి నిరసనకు వాదిగా చనిపోవడం జరిగింది. ఈరోజు బోయినపల్లి మండలంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కుర్మేశ్వరు అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బోయినపల్లి చౌరస్తాలో మరి విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసలు ఇప్పటికే ఎప్పుడో చేయాల్సిందే ఈ విగ్రహం. మరి ఎందుకంటే స్ఫూర్తిదాత మరి గుంటి శంకర్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు, మంత్రి గారి సహకారంతో సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి మరి వర్ధంతి వరకు ట్యాంక్ బండి మీద విగ్రహం ఏర్పాటు చేయడానికి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కృషి చేసి ఎమ్మెల్యేలకు మంత్రి దృష్టికి తీసుకుపోయి, మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయింది. కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఒక ఈ వారం పరిలో మంత్రి గారికి రిపోర్ట్ ఏం చేద్దాం, ఖచ్చితంగా ట్యాంక్ బండి మీద విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం.